అలాగే వ్యాధులలో ఉన్న వారిని చూస్తున్నాడు. అలాగే పనులలో మిమ్మలను మీరు ఎక్కడన్నా ఒకవేళ ఏదన్నా పనులలో ఇబ్బంది కలిగి శ్రమలలో ఉంటే దేవుడు సూచిస్తున్నట్టుండే దేవుడు కాదు. కనుక తగిన సమయంలో ఆ శ్రమలలో నుంచి కూడా విడుదల చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో మన పితరులు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆ దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని ఐగుప్తు రాజు ఎంతగానో చిత్రహింసలు పెడుతున్నాడు. వారి పడే హింస ఎందుకంటే ఏ భూమి మీద ఏ మనుషులు కూడా పడని అంత చిత్రహింసలు వారు పడుతూ ఉన్నారు. వారు గర్భఫలాలు ఎందుకంటే మరి వారికి కుమారుడు పుట్టగానే ఆ కాళ్ళ దగ్గరే ఆ శిశువు పుట్టగానే ఆ పసిబిడ్డను చంపివేసే శ్రమలలో ఉన్నారు. వారి బిడ్డలను కోల్పోతున్నారు. అలాగే శరీరానుసారముగా కూడా వారు అనేక శ్రమలు ఎట్టి సాకర్లు చేసి వారు నానా శోధనలకు గురి అయి ఏమి చేయాలో అర్థం కాకుండా దేవునికి మొరపెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. వారికి ఆదరణ లేదు. ఆ దేశంలో వారు పరాయి దేశస్థులుగా ఉన్నారు. ఐగుప్తీయులు అధికారులుగా ఉండి వారిని పెట్టే బాధలు దేవుని సన్నిధిలో వారు మొరపెడుతూ ఉండగా దేవుడు ఒకరోజు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని మరి మోషేను పిలిచి అంటున్నాడు, మరియు యెహోవా ఇట్లను నేను ఐగుప్తులో నా ప్రజల బాధలను నిశ్చయముగా సూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరను వారి దుఃఖములను నేను నాకు తెలిసి ఉన్నది. వారు పెట్టే శ్రమలు వారు పెట్టే దుఃఖము వారిని కలిగే వేదన నేను తెలుసుకుని ఉన్నాను. తగిన సమయాన్ని నేను చూస్తున్నాను. ఇదిగో మోషే, నీవు వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలు ఇశ్రాయేలీలను నీవు వారిని బయటికి తీసుకురా. నేను వారిని పాలు తేనెలు ప్రవచించే దేశంలో ఎన్నడూ కూడా ఇక శ్రమ అనేది తెలియకుండా వారు ఎంతగానో ఆ దేశంలో నుండి బయటికి వచ్చిన తర్వాత మరి వారికి భూములను అలా దేవుడు అంటున్నాడు, పాలు తేనెలు ప్రవచించే దేశము మంచి జీవము కలిగిన దేశంలో నేను వారిని పంపిస్తున్నాయి ఉన్నాను. కనుక ఆ దేశంలో అనేక వృక్షాలున్నాయి, అలాగే గనులున్నాయి, వారికి ఇత్తడి రాగి వినుము అన్నీ కూడా కలిగిన దేశాలు, మంచి పట్టణములు, మంచి వారు భవనములు కట్టుకుని నా సన్నిధి వారికి మధ్యలో ఉంచి వారిని నా సన్నిధిలో ఆనందింపచేయనయ్యి ఉన్నాను. కనుక వారిని నీవు తీసుకురా. వారు పెట్టే బాధ వారు పడే హింస నేను చూసి ఉన్నాను. కనుక వారిని నేను నీ ద్వారా విడిపించనయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఎంత శ్రమలలో ఉన్నా, ఒకవేళ మనలను ఎంతమంది హింసించినా, ఎన్ని శోధనలు కలగచేసినా మనము అన్ని విషయాలలో చింతపడనవసరం లేదు. మన పితరుల ఎడల చేసిన దేవుడు అలాగే మన ఎడల చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి ప్రతి శ్రమలో ఆయనకు నిజముగా ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వినుస్తూనే ఉన్నాడు, వింటున్నాడు. వారికి సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. చూడండి, రెండో రాజులు 20:5 దేవుడు ఏమంటున్నారు చెప్పండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో నీవు ఇలాగు చెప్పుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట నేను సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితిని నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, కన్నీళ్లు విడుచుట నేను చూసి ఉన్నాను, తక్షణమే నేను అతనికి మరలా తిరిగి ఆయుష్ ఇవ్వనై ఉన్నాను. దేవునికి స్తోత్రము హల్లెలూయా. 15 అతనికి ఆయుష్ ఇవ్వనై ఉన్నాను. అతను మూడో దినమునే నా మందిరంలోనికి వచ్చి నా సన్నిధిలో అతను ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పినప్పుడు దేవుని మాటను బట్టి యెషయా వెళ్ళి అతనితో మాట్లాడినప్పుడు
అతను ఎంతగానో సంతోషపడ్డాడు. కనుక అతని గాయము ఏంటి చెప్పండి? అతనికి క్యాన్సర్ వ్యాధిలాగా ఒక వ్యాధి కలిగింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో అంజూరపు ముద్ద తీసుకుని వెళ్ళి అతనికి గాయము మీద నీవు కట్టుకట్టుము. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని మాటను బట్టి అక్కడ దేవుడు ఎంతగానో తన భక్తుల ప్రార్థన వినే దేవుడు, వారికి సహాయం చేసే దేవుడు. కనుక ఎవరికి కూడా మరి ఆయన సన్నిధిలో ఏ ఒక్కరికి కూడా ఆయన, ఎందుకంటే సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చే దేవుడే కానీ దుఃఖపరిచే దేవుడు మాత్రము కాదు. దేవునికి స్తోత్రము. అలా హిజ్కియా యెడల ఎలా గొప్ప కార్యములు చేస్తున్నాడో అలాగనే మన యెడల కూడా దేవుడు తన సహాయాన్ని చేయనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, 1వ రాజులు 14వ అధ్యాయము 1వ వచనములో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబియా కాయలపడగా యరొబాము తన భార్య తిట్లనెను, నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారు వేషము వేసుకుని శిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజు నగుదునని నాకు సమాచారము తెలియచేసిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు పది రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేతపట్టుకుని అతని దర్శించుము. బిడ్డ ఏమగును అతడు నీకు తెలియజేయనని చెప్పగా యరొబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడయ్యుండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యరొబాము కుమారుడు కాయలపడి ఉన్నాడు, గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషం వేసుకుని మరి ఒకత అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. యరొబాము ఎంతగానో దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. యరొబాము ఎందుకంటే దేవుని చేత ఆశీర్వాదము పొంది గొప్పవాడిగా దేవుడు చేస్తున్నాడు. చేసిన తర్వాత దేవుని యొక్క సంకల్పం అతనిలో నెరవేరాలి అని దేవుడు ఎంతగానో ఆశించున్నాడు. కానీ ఏం చేశారు చెప్పండి? దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పాడు చేసి అన్య దేవతలను ఆరాధించి దేవునికి సన్నిధికి దూరమైపోయి ఉన్నాడు. కనుక దేవుని కోపము అతని కుటుంబం మీదకి వచ్చినప్పుడు అతని కుమారుడు ఎలా ఉన్నాడు చెప్పండి? అతని కుమారుడు కాయలపడి మరణస్థితిలో ఉన్నాడు. కనుక అతను శాయశక్తుల అనేక మంది వైద్యులను పిలిచాడు. అనేక మందిని అతని యొద్దకు మరి తీసుకుని వచ్చి అనేక వైద్యాలు చేపించాడే కానీ ఎలాంటి స్వస్థత కలగలేదు. కనుక దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క శక్తి మరి మరలా అతనికి యరొబాముకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే అర్హత లేని నాకు ఈ రోజు ఈ రాజ్యాంగ అధికారాన్ని నాకు ఇచ్చిన ఒక ప్రవర్త ఉన్నాడు, అహియా అనే ప్రవర్త. దేవుని వర్తమానాన్ని నాకు అందించి నన్ను ఇశ్రాయేల్ మీద రాజుగా చేసిన అహియా అనే ఒక ప్రవర్త ఉన్నాడు. అతను ద్వారా నాకు ఏదైనా సమాధానం వచ్చుద్దేమోనని చెప్పి తాను తానుగా వెళ్ళాలి అంటే వెళ్ళలేకపోతున్నాడు. కనుక తన భార్యను నీవు మారు వేషము వేసుకుని ఏరే ఒక భార్య అయినట్టుగా నీవు వెళ్ళి అహియా ప్రవర్త ద్వారా తెలుసుకున్నామని పంపించినప్పుడు ఆ ప్రవర్త దగ్గరకు వెళ్ళేటప్పుడు అతను ఏం తీసుకువెళ్తున్నాడు చెప్పండి? అక్కడ రొట్టెలు తేనెయో తీసుకుని ఆ ప్రవర్త దగ్గరకు నీవు వెళ్ళు, ఎందుకంటే వట్టి చేతులతో నీవు వెళ్ళవద్దు. కనుక ఆ ప్రవర్తను, ఎందుకంటే మన గురించి ఏమి తెలియపరుస్తాడో, దేవుని వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ప్రవర్త ఉన్నాడు. కనుక నీవు అతని యొద్దకు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళవద్దని చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా అదే విధముగా తన భార్య మారు వేషము వేసుకుని ఆ యొక్క అహియా ప్రవర్త యొద్దకు వెళ్ళినప్పుడు అహియా ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి? కళ్ళు కనపడని స్థితిలో ఉన్నాడు, గుడ్డివాడిగా ఉన్నాడు, ఎదట వారిని చూడలేని స్థితిలో ఉన్నాడు. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నాడు అహియా. అహియా ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అహియా
ఇదిగో నీ యొద్దకు యెరొబాము భార్య మారు వేషము వేసుకుని నీ యొద్దకు వస్తుంది. తన కుమారుడు కాయలపడి ఉన్నాడు, వ్యాధి కలిగి ఉన్నాడు, కనుక అతని విషయము ఏమవునోనని నీ యొద్దకు విచారణ చేయటానికి వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీవు యెరొబాముతో తెలియచేయమని, ఇదిగో నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, ఈ మాటలు తన భార్యతో చెప్పుము అని చెప్పినప్పుడు అలాగేనని అహియా ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ యెరొబాము భార్య రాక గురించి చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వాకిట ద్వారము దగ్గరకు రాగానే ఆమె గజ్జల సౌండ్ వినగానే అంటున్నాడు, యెరొబాము భార్య లోపలికి రమ్ము, మారు వేషము వేసుకుని నీవు రానేలా. కనుక ఇదిగో నేను నీతో దేవుని యొక్క వర్తమానము తెలియచేయనయ్యి ఉన్నాను. దేవుడు నీతో మాట్లాడే విషయాన్ని నీవు జాగ్రత్తగా విను. ఇదిగో నీ భర్త యెరొబాము, ఎందుకంటే దేవుడు అభిషేకించి ఇశ్రాయేలీలను మరి సత్యమైన మార్గములో ఇశ్రాయేలీలను దేవుని ప్రజలుగా చేయమని కోరుకొని ఉన్నాడు. కానీ దేవుని ప్రజలుగా కాకుండా ఇశ్రాయేలీలందరినీ కూడా తాను యెరొబాము ఏ రీతిగా తప్పిపోయి దేవుని ప్రజలను కూడా చెడగొట్టి ఉన్నాడు, కనుక దేవుని కోపము నీ కుటుంబం మీద రగులుకుంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతే వారి కుటుంబం మీదకి అనేక శోధనలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, శోధనలు వస్తాయి. కనుక అలాగే యెరొబాము కుటుంబంలో మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు అతను బిడ్డ గురించి ఎంతో ప్రలాపిస్తూ ఉన్నాడు. కనుకనే భార్యని పంపించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ యొక్క బిడ్డ సావనై ఉన్నాడు, కాబట్టి నీవు లెగిసి నీ ఇంటికి పొమ్ము, నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడు, పట్టణంలో ప్రవేశించునిపే నీ బిడ్డ చనిపోవును, పట్టణములో నీవు ప్రవేశింపక మునిపే నీ బిడ్డ చనిపోయే కౌరు నీవు వింటావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఎంతో ఆశీర్వాదాలు పొందిన ఏం చేశారు చెప్పండి, యెరొబాము ఎంతగానో నష్టపోయాడు. తన బిడ్డ శాపగ్రస్తుడై చనిపోయాడు. దేవుని సన్నిధికి యెరొబాము దూరం అయిపోయాడు. కనుక దానికి ఎంత ఆలోచన చేసినా, ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థించినా సమాధానం అతనికి రానే రాలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని యందు ప్రియులారా, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రతి మేలును బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని ఎన్నడూ నీవు మరిచిపోవద్దు. కనుక మన దోషములను మన శాపములను క్షమించున్నాడు, కరుణా కటాక్షములు ఆయన కిరీటముగా దర్శింపచేస్తున్నాడు, మనకు ఆశీర్వాదముగా ఇచ్చున్నాడు. కనుక అనేక మందిని ఆయన చూస్తున్నాడు, భూమి మీద నరుల మార్గమును ఆయన కనులారా చూస్తున్నాడు. వారి వారి క్రియలకు తగినట్లుగా ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఐగుప్తు దేశంలో మన పితరులు అందరూ కూడా బానిసత్వంలో దేవునికి మొరపెట్టున్నారు, ప్రభువా మాకు సహాయము చేయవా, ఈరోజు ఈ బానిసత్వంలో ఈ భయంకరమైన శోధనలో మేము పడి ఉన్నామని దేవునికి మొరపెట్టినప్పుడు ఆకాశములో నుండి దేవుడు తన ప్రవర్తలను పంపించి ప్రవర్త ద్వారా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో ఆ బానిసత్వం ఇనప కొలువులో నుండి వారిని విడిపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు, ఎందుకంటే తన చేతులను దివారాత్రము సాపుతున్నాడు, మీరు నా మాట వినటం లేదు అంటున్నాడు. వినిన వారికి రక్షణ ఆనందాన్ని కలగజేస్తున్నాడు, వినని వారికి శోధనలో వారు కృంగిపోతూ ఉన్నారు. కనుకనే యెరొబాము కుమారుడు చనిపోయాడు. యెరొబాముకు దేవుడు ఎంతగానో అర్హత లేని అధికారాన్ని దేవుడు కట్టబెట్టాడు, రాజ్యాంగ అధికారాన్ని అతను కట్టబెట్టిన దేవుని చిత్తాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు అనేకమైన మరి ఆశీర్వాదాలు సమకూర్చున్నాడు. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి నిత్యము మనము దేవుని సన్నిధిని ఆరాధిస్తే సమస్తము ఆయన మన కొరకు అనేక యుగులు సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో
ఆయన ఏమంటున్నారు చెప్పండి, ఎవడు నా యందు నిలిచి ఉండును, ఎవరు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును, వారు బహుగా ఫలించెదరు, నాకు వేరుగా ఉండి, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు, ఏమీ మీరు చేయలేరు. కనుక దేవుడు అంటున్నాడు, నా ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో, వారు బహుగా ఫలించుతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనం ఫలించాలని, మనము గొప్పవారి కావాలని, కనుక దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి తీసుకుని వచ్చాడు, దాసి అయిన ఆగర్ని దేవుడు ఏం చేశారు చెప్పండి, అబ్రహాము యొక్క భార్యగా దేవుడు మరి ఏర్పాటు చేశాడు. కనుక దేవుని ప్రణాళిక కాకపోయినా, అది సారమ ఆలోచన అయినా, దేవుడు దానిని అంగీకరించి అంటున్నాడు. కనుక ఏమంటున్నారు చెప్పండి, శారాయి అయిన ఆగర్, ఈరోజు నీ గర్భంలో పుట్టబోయే కుమారుని నేను గొప్ప రాజుగా నేను ఆశీర్వదించనయ్యి ఉన్నాను. అనేక మంది రాజులు నీ గర్భములో జన్మిస్తారు, కనుక నేను గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాను. కనుక శ్రమ కలిగిందని నీవు ఎప్పుడు మరి ఆ ఇంటిని విడిచి పారిపోవద్దు, కనుక తిరిగి వెళ్ళి నీవు అదే స్థలములో నేను నిన్ను ఆశీర్వదించనయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక శ్రమ కలిగితే ఏం చేస్తాం చెప్పండి, కొంతమంది ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ దేవుడైతే ఏ స్థలములో నీకు శ్రమ కలిగిందో, ఏ స్థలములో నీకు నిందలు కలిగినాయో, ఏ స్థలములో ఎక్కడైతే నీకు శోధన కలిగిందో, ఆ స్థలములోనే నిన్ను ఆశీర్వదించనయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు ఎంతగానో తన చేతులను సాపి ఉన్నాడు. తనకు నిజముగా ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కోనేటి యొద్ద 38 సంవత్సరాలు అతను వ్యాధిగ్రస్తుడు కనిపెట్టి ఉన్నాడు. 38 సంవత్సరాలు కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని విశ్వాసం కలిగి ఉన్నాడు. కనుక దేవుని కనులు అతన్ని చూసినాయి. దేవుని కనులు అతన్ని చూసి, స్వస్థత పడగోరుస్తున్నావా అని మరొకసారి అడిగినప్పుడు అంటున్నాడు, అయ్యా నేను బాగుపడటానికి ఇక్కడ కూర్చున్నానయ్యా, నీ వాక్ నాకు చాలని దేవునికి మొరపెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తక్షణమే దేవుడు యేసు ప్రభువారు నీ పరిపెత్తుకుని ఇళ్ళు, ఇదిగో నేను నిన్ను స్వస్థత ఇస్తున్నానని ప్రభు అతన్ని స్వస్థత పరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన ఎడల నీచము మరి తనకు నిజముగా ప్రార్థన చేసేవారిని రక్షించాలని ఆయన ఆకాశములో ఉన్నాడు. ఆయన భూమి మీద సమస్త మనుషుల మీద దృష్టి కలిగి ప్రతి వారిని కాపాడాలని ఆయన ప్రతి ఒక్కరి కొరకు చేతులు సాపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ లోకములో నీ నామమును ఎరిగిన ప్రతి ఒక్కరిని కాపాడుట కొరకు నీవు మా కొరకు చేతులు సాపి ఉన్నారు. ప్రతి వారిని రక్షించుట కొరకై నీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచున్నావు తండ్రి. ఈరోజు నీ సన్నిధానంలో కూడి ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ఈ టీవీ ప్రోగ్రాము నీ బిడ్డలందరూ చూస్తున్న ప్రతి కుటుంబంలో ప్రతి శోధన, ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేసి వారి యవ్వనకాల బిడ్డలను వారి అన్ని విషయాలలో బలపరచండి, దీవించండి, జ్ఞానవంతులుగా చేయండి. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించండి. వ్యాధుల్లో శోధనలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఈరోజు నీ యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచి ప్రతి ఒక్కరికి సంతోషము, సమాధానము, స్వస్థత కలగ చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము యుగ యుగముల వరకు మనకు ఎల్లవేళలా తోడయుండునుగాక. ఆమేన్. దేవుడికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు నాగలక్ష్మి. నేను నెక్లో నుంచి వస్తున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉండే అని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను. తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూపించుకుంటానికి వెళ్తే బ్లడ్ టెస్ట్లు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు. కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను. ఆయన అయితే బతకడం కష్టం, చనిపోయింది, మొత్తం పాడైపోయినాయి అమ్మ, కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము, మా దగ్గర నుంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి, ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలా అలా చూసుకుంటా ఉన్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు. నాకైతే తల్లి లేదు, చనిపోయి 3 సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు.
నేను అన్ని మా అమ్మమ్మలు మా అమ్మమ్మలే చూసుకుంటారని. అయితే ఈ విషయం మా ఆయనకు తెలియదు. నా తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది. కాళ్ళు నీరు వచ్చేసినాయి. కాళ్ళు నీరు వచ్చేసినాక ఒక 10 రోజులు చూశాడు. 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచి. అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను. సాక్ష్యాలు ఉన్నావు కదా, నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు, చర్చికి రమ్మని చెప్పింది. నాకు కాళ్ళు లేదని కక్క పంపించింది. నేను రాను చర్చికి, నాకు రావడం కుదరదు కక్క, నేను రాలేనని చెప్పాను. నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో, ఎలా అయినా వస్తావని చెప్పింది. అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నాను. అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు. బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను. వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది. ఒక మడతకే వచ్చాడు, చాపుకోవడానికి వచ్చేది కాదు. ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది. పౌర్ణమి రోజు వచ్చాను. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి ఇక్కడ నేను నిద్రపోయాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను. ఆ రోజు నుంచి ఏం తిన్నా వాంతి రావడం లేదు. వాంతి రాగిపోయినాయి. యూరిన్ కూడా బంద్ అయిపోతే యూరిన్ కూడా మొత్తం నాలో ఎలాంటి ప్రాబ్లం ఉందో అన్నీ దేవుడు ఆ రోజు క్షణంలోనే తీసేస్తాడు. కానీ కాలు నడవనీయలేకపోయింది. అలాగే ఇద్దరు పట్టుకుంటే వచ్చాను. 2-3 వారాల తర్వాత మొన్న పోయిన వారం నుంచిన తర్వాత ఇంటికి వెళ్ళాక రోజు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు. నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని ఫోన్ చేసి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తున్నాం అమ్మగారు నుంచిన నేను మామూలుగా నడవను, కాలు నడవడానికి సహాయం చేసింది. ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను. నడవలేను. నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు. మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు. నన్ను వదిలేసుకున్నాను అనుకున్న భర్త నా దగ్గర 10 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. అయినా నన్ను చాలామంది బతుకు కదా చచ్చిపోతావుగా నీకెందుకు ఆశలు, పద్దాక నీ మా ఇంటికి వెళ్తాను ఎందుకు చచ్చిపోతావుగా, నీకెందుకు చచ్చిపోయేదానికి ఎందుకు ఆలోచనలు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ పన్ను చూసుకోన్నారు. కానీ నీకు ఎలా ఆయన వదిలిపెట్టబుద్దిగా మమ్మ లేదు, తల్లి తండ్రి ఎవరు లేరు. ఇప్పుడు వీడు చనిపోయిన తర్వాత నేను చనిపోయినా మనుషులు అంటే నన్ను ఎవరు చూస్తారని ఏడ్చేదాన్ని. నేను లేవలేని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు. నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు. నడవలేని అనుకునే నేను నడుస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది. కాలు నొప్పి కూడా తగ్గిపోయింది. అమ్మగారు రోజు నాకు ప్రార్థన చేస్తారు. ఫోన్ చేసి అమ్మగారు రోజు ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని కనుక్కుని ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి నాకు కాలు నొప్పులు లేవు. ఏమో వాళ్ళుగా నేను నడుస్తున్నాను. కాలు కొంచెం ఆవుడైంది. అది కూడా తగ్గిపోతుందని నమ్ముతున్నాను. దేవుడైతే నేను ఏ రోజైతే కన్ను తడిపడేస్తే ఏడుస్తాను, ఆ రోజు నాకు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు. నాకు పరిస్థితి ఇలా అయిపోతుంది, నిజంగా నీళ్ళు అన్నట్టు నేను ఒంటరిగానే బ్రతకాల్సి వస్తానే అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు కూడా అదే బాధ. కానీ ఆ బాధ రాదేమో. మా అమ్మల్ని 10 రోజులు మట్టి మా ఆయన ఫోన్ కూడా చేయట్లేదని వదిలేసుకున్నాను. దేవుడి మీద భారం పెట్టేదిలేసాను అనుకోకుండా ఈరోజు మా దగ్గర చూడడానికి వచ్చాడు. వదిలేస్తాడేమో సార్, నేను కూడా అసలు వదిలేసుకుందామని బ్రతుకుతున్నాను. బ్రతుకుతుంటే ఈరోజు చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు, చూసి వెళ్ళిపోయాడు. మరి నా కాలు నాకు వచ్చింది. అంతే నేను నడిచి ఎవరు పట్టుకోకుండా నడుస్తాను. ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అంటున్నాను. అయ్యగారు కూడా ఫస్ట్ ప్రార్థన చేసిన రోజు నీకు అన్నీ శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోమని చెప్పారు. అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాను. నేను పూర్తి స్వస్థతను పొంది అన్నాను. దేవుడు నాకు చాలా సహాయం చేస్తాడు. నా జీవితాన్ని నాకు మళ్ళీ ప్రసాదించాడు. నేను ఎవరికి భారం కాకూడదు, ఎట్లయినా చనిపోవాలని అనుకున్నాను ఆ టైంలో. కానీ నాకు దేవుడు చనిపోవడం మార్గం కాదు, బ్రతికే నీ సాధించమని నన్ను సజీవురాలకి సన్నిధిలో నేను పెట్టాడు. అందుకు దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాను. నేను బ్రతుకున్నంత వాళ్ళు ఈ సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను. దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించిన కాక. అందరికీ వందనాలు. నా పేరు లీలా అండి. నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది. మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నా నిఖిలా అండి నా పాప. అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్. దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులేస్తూ ఉండేది,
అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల. నా భర్త దేవుడి కంటే విశ్వాసే, కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దంటారు. నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు. కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా హృదయం ఎంతో దుఃఖంతో నిండి ఉన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు, నాకు ఎన్నో ఆస్తులు ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ ఎలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు, నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్, నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు, అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే. నా బిడ్డ బాగోవాలి ఏసయ్యా, నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారి ప్రార్థన, అమ్మ అయ్యగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు, నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబము నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడు మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు, నా కుటుంబం ఆశీర్వదించబడాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారు ప్రార్థన వల్ల, నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు, దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి ఋణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు కాలు నొప్పి 3 సంవత్సరాలు మట్టి వస్తుందమ్మ, కాలు నొప్పి అనుకుంటాను. ఎప్పుడన్నా బిళ్ళ తెచ్చుకుంటున్నాను, వేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా పని చేసినప్పుడు, బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎందుకో సరిగిపోయింది అని అన్నాడు. నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది, రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని, మా అత్తగారు దేవుడు ఉండడం మా తగ్గిస్తాడు, ఏమీ లేదన్నాడు డాక్టర్ గారు. ఇక తాతయ్య గారు ఈ మాట చెప్పాడు, అక్కడ ఇంటి ఫీజు కాడ చర్చి ఉంది, బాగా తగ్గిపోతుందమ్మా, క్యాన్సర్ వ్యాధులు ఉండారు, చాలా మంది వ్యాధులు, అందరూ బాగుపడుతున్నారమ్మా, నువ్వు బాగుపడతావు అని అన్నాడు. అయితే కాపాడు 2-3 వారాలు వచ్చాక, అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు. నీకు తగ్గిపోయిద్ది అమ్మా, రావాల్సిన చాటుకు వచ్చావు, నీకు తగ్గిపోయిద్ది. అయ్యగారు అన్నాడు, కూర్చోబెట్టమ్మా, నువ్వు ఎటన్నా వెళ్ళు, నీ విశ్వాసంతో రా ముందు, నువ్వు బాగుపడు, నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా, సంతోషం. ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా, ఈ సాక్ష్యం దీవించునుగా.